లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో అసంపూర్ణంగా ఉన్న రామమందిరంలో దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠ చేయడం సరైనది కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలోని మేళ్ల చెరువులో గల శివాలయాన్ని మంత్రి ఉత్తమ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక అయోధ్య గురించి చెబుతూ పీఠాధిపతి శంకరాచార్యులు మాటనే ఫాలో అవుతున్నట్లు స్పష్టం చేశారు. అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తయ్యాక రాముల వారిని దర్శించుకుంటానని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం కాదని వివరించారు. పూర్తి కాకుండా ఏదైతే ప్రాణప్రతిష్ట 22కి మరి దాని గురించి నేను ఏంటంటే శంకరాచార్య గారు చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నా. అది ఈ అసంపూర్తిగైన గుడి ఈ కార్యక్రమం చేయడం తగదు, ఇది వేరే కారణాలు చేస్తున్నా చెప్పి శంకరాచార్య గారు నన్ను అన్నారు. వేరే కారణాలు అంటే ఎన్నికలు వచ్చినా చేస్తున్నాడు, ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయ లబ్ధి పొందడానికి ఇది తగదు, ఇది సరైనది కాదు అని చెప్పి మేము భావిస్తున్నాం. మేము రామభక్తులు, మేము రోజు రామాలయం పోతూనే ఉంటాం. మరి గుడి పూర్తయినాక మరి వచ్చే ఇంకో సంవత్సరం పడుతూ ఉంటున్నారు, ఆ గుడి పూర్తయినాక మేము కూడా పోయి దర్శనం చేసుకుంటాం.